దేవుడి దయ వల్ల మా జగన్ అన్నకి నాకు బాగుంటి రెండు సంవత్సరాల్లో ఆయనే 30 సంవత్సరాల దాకా సీఎంగా ఉంటాం. దీనికి మాత్రం ఛాలెంజ్. టీడీపీ ఉన్నప్పుడు మొత్తం ఎండిపోయిన కనీసం పశువులకి గడ్డి కాళ్ళు లేదు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడైనా సరే చెరువులు నిండిపోవటం మొత్తం ఏ టు జెడ్గా ఉంది. ఇప్పుడు పరమాగ లక్ష్మి గారు ఉన్నారు టీడీపీ తరఫున, ఆమె కొంచెం గెలిచే అవకాశం ఉంది. ఆమె ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉండింది, ఏం చేసింది? అరవిల్ బ్యాటిల్లో అవి ఇవి పెట్టుకోవటం తప్ప మన గూడూరుకి కానీ మన నియోజకవర్గానికి కానీ ఏం చేసింది లేదు. ఇంతకుముందు మొదలుపెట్టిన నెల్కాస్ట్ ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, అది వాళ్ళు చేశారు, దాన్ని ఎందుకు ఆపేశారు? జగన్ ప్రభుత్వం బాగా చేస్తుందా? ఎక్సలెంట్ గా, వాళ్ళ నాయకు కన్నా మించి ఏనా చెప్పిందంతా చేస్తున్నాం. అసలు ఆటో డ్రైవర్లకి ఏ ప్రభుత్వం కానీ గుర్తించిందే లేదు. ఒక మోటార్ డ్రైవర్కే, ఒక ఆటో అని కాదు ఏ వెహికల్స్ అయినా సరే మోటార్ డ్రైవర్ వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతున్నారు అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఏదో ఒక చదువుగా చూపిస్తుంది. అందరికి చేరుతుంది దేవుడి దయవల్ల. ఇంకా మన రాష్ట్రంలో ఏంటంటే కౌన్సిలర్ అనేదే ఉండకూడదు. ఏంటంటే అవసరం లేదు, మొత్తం వాలంటీర్లు వీళ్ళు సచివాలయం వాళ్ళు వాళ్ళే చేసేస్తున్నారు. ఇంకా కౌన్సిలర్తో పనే లేదు మనకు. ఇంతకుముందు కౌన్సిలర్ని పోయి బతి మాలుకునేది, ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ వాలంటీర్కి చెప్తే చాలు ఇంటికి వచ్చి వాళ్ళే సమస్య అంతా తీసుకుని ఈది లైట్ వెలగటం లేదనేసి మొత్తుకునేది ఇంతకుముందు. ఇప్పుడు ఈ వాలంటీర్లు అనేసి పెట్టేసిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని వాళ్ళు అప్పటికప్పుడే లైట్ వెలిగించేస్తున్నారు. వాలంటీర్లు కానీ సచివాలయం వల్ల కానీ ఎటువంటిదైనా సరే ఇబ్బంది ఉంటే మా 1902కి చేయండి అనేసి మేము తీసుకుంటాం యాక్షన్ అనేసి ఆయన మంచి పథకమే పెట్టినారు. 30 లక్షలు ఇస్తారు సార్ ఆయన అనుకున్నది, వాళ్ళ నాయన అనుకున్న కన్నా ఇంకా మించింది, ఇంకా చేస్తారు పథకాలు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఆరోగ్యంగా ఉండాలి కానీ ఇంకా 30 సంవత్సరాల దాకా మాకు ఎటువంటి ఇదే బాధలే ఉండవు. ప్రతిపక్షాలు ఉన్నారు, రేషన్ కార్డులు చాలా తీసేశారు ఈ గవర్నమెంట్ అన్నారు. సార్ అతను ఏది చేసినా సరే ఒక తెలివితోనే చేస్తున్నాడు. ఉన్న వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, లేని వాళ్ళకి సగం మందికి రేషన్ కార్డులు లేవు. ఇదేంటంటే వాళ్ళకి తీసేసి వీళ్ళకి ఇస్తున్నారు అంతేగాని. ఇప్పుడు మా నాయన ఉద్యోగస్తు గవర్నమెంట్ ఎంప్లాయ్, మాకు ఎప్పటి నుంచో ఉంది తెల్ల రేషన్ కార్డు, దాంట్లో లేని కార్డు ఉన్నాను. ఇప్పుడు అందరిది తీసేశారు. మా భార్య పిల్లకాయలు ఉన్నారు, 2 పిల్లకాయలు నాకు, వాళ్ళకి సపరేట్గా కార్డు ఉంది. మా చెల్లెలు ఉంది, మా చెల్లెలు, మా నేను, మా నాయన, మా అమ్మ, మా ఇంకో చెల్లెలు ఉంటే వీళ్ళందరూ సపరేట్ పెళ్లి చేసుకుని సపరేట్ చేసుకున్నారు. కానీ ఈయన పెట్టిన పద్ధతి ఏంటంటే తల్లి కొడుకుని వేరు చేయకూడదు అనే దాంతో ఇప్పుడు నాకు కూడా రేషన్ కార్డు లేకుండా చేశారు. అయినా పర్వాలేదు, బాధ లేదు. దానికోసం ఏంటంటే వాళ్ళు ఇచ్చే 5 కేజీలు బియ్యం కోసంగా కాదు, మనం కష్టపడుతున్నాం, మనం తినే సోపత్తలో ఉండాలి. మనం కష్టం చేయాలంటే మన బాధలు ఆ జగన్ అన్న తెలుసుకుంటున్నాడు. సార్ అక్కడ మనకు తెలియదు సార్, తెలంగాణ ఈ బీజేపీ ఇదే కాదు, మనకు కావాల్సింది మన రాష్ట్రం గురించి. ఇప్పుడు ఆయన పోట్లాడి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పుడు ఢిల్లీకి పోతుంటే సోనియా గాంధీ భయపడేది. అలాంటిది ఇప్పుడు మా జగన్ అన్న వస్తున్నాడంటే ఢిల్లీకి ఏ పథకాలు తీసుకుపోతాడనేసి ఆయన కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. జనసేన పరిస్థితి ఎలా ఉంది మరి? జనసేన ఏం సార్? జనసేన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దాంట్లో నేను చిరంజీవి అభిమాని చిన్నప్పటి నుంచి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న పేరు వాడుకున్నా. వైసీపీ గెలుస్తుందండి. అంటే కారణాలు ఏమేమి వచ్చినా? అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగా అందిస్తున్నారు కదా ప్రజలకి, అందరికి అంతునే అంతునే అనుకుంటున్నాము. అందరిని మీరైతే అడగలగాలి, పోయి నేనైతే అడగలేను కదా. అది నేనే ఓటర్నే కానీ నాయకుడిని కాదు కదండి. అంటే ప్రజల్లో ఎక్కువ ఏదుంది మీకు? నా అభిప్రాయం చెప్పాను కానీ మొత్తం అభిప్రాయం నేను చెప్పలేను కదా. బీజేపీ సార్ వచ్చే అవకాశం ఉందా? అది ఆల్రెడీ తెలంగాణలో బాగానే వచ్చింది, మరి మన కూడా వచ్చే అవకాశం ఏమో. ఇక్కడ పార్టీ క్యాటరే లేదు, ఎలా వస్తుంది అనుకుంటాను. వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉందా? బాగానే ఉందండి. బాగా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. థ్యాంక్స్. వైఎస్ఆర్ వర్క్ బాగుంది, అందరికి నచ్చుతుంది, చేరుతున్నాయి పథకాలు, అందరికి చేరుతున్నాయి. మరి వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నారు, ఈ పథకమైనా ఏదైనా కానీ దాని గురించి మీ అభిప్రాయం? వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటే ఇళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా, వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు.
వర్కింగ్ బాగుంది అన్నీ బాగానే చేస్తున్నారు లేడీస్ కు బాగా జరుగుతుంది ఇంకా న్యాయం వాళ్ళు పెట్టి ప్రతి పథకం చేరుతుంది పిల్లలకి 90% టీడీపీ తరఫున కూడా గెలిచే అవకాశం ఉందంటున్నారు కొనవాక లక్ష్మీ గారు నిలబడుతున్నారు మరి చెప్పలేమండి భారీ పోటీగా ఉంది కానీ ఇక్కడైతే న్యాయం బాగానే ఉంది బాగా చేస్తున్నారు అంత వరకు ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇప్పుడు 25 తారీఖు ఇస్తామన్నారు కదా దాని గురించి వస్తున్నాయి అంటున్నారు మరి ఇంకా తెలియదు 90% రావచ్చు అంటే ప్రతిపక్షాలు చెప్తుంది ఇప్పుడు రేషన్ కార్డులు చాలా తొలగించారు ఈ గవర్నమెంట్ అంటున్నారు దాని గురించి అన్యాయంగా తొలగించారంటున్నారు మరి దాని గురించి అన్యాయం అయితే ఏం లేదన్న వాలంటీర్లు బాగా చేస్తున్నారు బాగా చూస్తున్నారు ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నారు ప్రతి పని చెప్తున్నారు దగ్గరుండి చేపిస్తున్నారు బాగానే ఉంది వర్క్ అయితే చాలా బాగుంది మళ్ళీ వీళ్ళు వస్తారు చెప్పచ్చు రావచ్చు 90% మాది జగన్ ఎలా చేస్తున్నారు ఆయన జగన్ ఆయన అందరూ బాగా చేస్తున్నారు బాగా పని ఉంది అదే బాగానే చెప్తాం ఇంకేం చెప్పాలా మేము విలేజ్లో ఉంటాం నెల్లూరు విడలూరు మండలం అలగనపడిన ఊరు నా ఇక్కడ నాది కాదు ఆడ ఉంటాను అందరు పిల్లకాయలకి చిన్నవాళ్ళకి పెద్దలందరూ సాయం చేస్తాను చాలా మంచి పని చేస్తాను పథకాలు అందరూ చేరుతున్నాయా పెట్టి జగన్ పెట్టే పథకాలు అందరూ చేరుతున్నాయా చాలు అమ్మఒడి కానీ ఏదైనా అన్నీ వస్తుంది మా ఊరు అన్ని అందరికీ వస్తుంది వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉంది వాలంటీర్ బాగా అందరూ పద్ధతి పనిచేస్తాం మాకు చిన్న గ్రామము 1800 హోటింగ్లో ఉంది మా ఊరులో అంత పద్ధతి ఏ ప్రాబ్లం లేవు బాగున్నాయి వాలంటీర్లు తిరిగి బాగా పెంచాలి అంత బాగుంది ఏ ప్రాబ్లం లేదు టీడీపీ పరిస్థితి ఎలా ఉంది మరి టీడీపీ అది మనం చెప్పకూడదు సార్ ఎందుకులే మనం అంతమంది రాజకీయ మనం అందరి ఏది నేను స్టేషన్లో పనిచేస్తా జగన్ రెడ్డి గారు చేసే పని బాగుంది అది మనం అంతగా చెప్పగలుగుతా కానీ ఇప్పుడు పిల్లకాయలకి అంతా బాగా చేస్తాను అందరూ తెలుసు దీని తప్ప నేను ఏం చెప్పలేను సారీ బాగానే చేస్తాను పథకాలు అందరూ చేరుతున్నాయా శాతం అంతకుముందు ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం ఎలా ఉంది వాళ్ళకి తగ్గ తోలు చేస్తున్నారు వీళ్ళకి తగ్గ తీలు చేస్తున్నారు తెలంగాణలో బీజేపీ ఇప్పుడు బాగానే వచ్చింది ఎలా వచ్చిందా వాళ్ళతో మాకెందుకయ్యా ప్రస్తుత ప్రభుత్వం బాగానే ఉందా బాగుంది జనసేన పరిస్థితి ఎలా ఉంది మరి జనసేన పట్టించుకోరు ఆయన ఎప్పుడు వచ్చి మన ప్రచారం చేసి తిరిగి వార్డు వార్డు ఏ రోజు తిరగల ఆయన గెట్టొస్తారు వైసీపీ గట్టుబడి టీడీపీ బీజేపీ ఏదో మూడో స్థానాల్లో ఉండదు జగన్ సార్ని చూసారంటే జగన్ ది అతని కాన్సెప్ట్స్ అన్నీ అంటే యంగ్ సీఎం మన నాకు తెలిసి ఈయనే యంగ్ సీఎం ఆయన కాన్సెప్ట్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు గ్రామ వాలంటీరు ఇవన్నీ ఏంటంటే కరోనా టైంలో ఎంత బాగా పనికొచ్చిందంటే ఇంటింటికి వచ్చి మ్యాక్సిమం నువ్వు ఇండియా వైడ్ కాదు కదా వరల్డ్ వైడ్ చూసుకుంటే మన ఆంధ్రాలో జరిగిన టెస్టులు మన ఆంధ్రాలో ఉన్నంత సేఫ్టీ మెజర్మెంట్స్ ఎవరు తీసుకోవాలా మళ్ళీ వాలంటీర్ కాన్సెప్ట్ బాగుంది అన్నీ బాగున్నాయన్న ఏంలే మనం పాజిటివ్ ఒకటే చూసి తీసుకోవాలంటే మంచిది యాంటీ ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే ఓన్లీ టేక్ పాజిటివ్స్ డోంట్ టేక్ నెగిటివ్స్ మనం నెగిటివ్ తీసుకునే ఎందుకంటే చాలామంది చెప్పినట్టు ఏంటంటే మనకు ఏది వచ్చినా నెగిటివ్ ముందు హత్తుకుంటుంది గట్టిగా హత్తుకుంటుంది అది కానీ మనం పాజిటివ్ని హత్తుకుంటేనే బెటరు